Subscribe to our channel and press the bell icon for the latest updates. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ హంగామా వరల్డ్ వైడ్ గా మొదలైంది విజయదశమి కానుకగా గాడ్ఫాదర్ చిత్రం నేడు విడుదలవుతున్న సంగతి తెలిసిందే బులుల అంచనాలు పెట్టుకున్న ఆచార్య నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వారి ఎదురు చూపులకు తెరపడే సమయం వచ్చేసింది గాడ్ఫాదర్ ప్రీమియర్ షోలు ప్రపంచం మొత్తం మొదలయ్యాయి పొలిటికల్ మాస్ థ్రిల్లర్ గా ఈ చిత్రం మలయాళీ సూపర్ హిట్ లూసిఫర్ మూవీ క్రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే మోహన్ రాజా దర్శకుడు ఆచార్య నుంచి మెగాస్టార్ బౌన్స్ బ్యాక్ అయ్యారా ప్రీమియర్స్ నుంచి గాడ్ ఫాదర్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నూట యాభై ఏడు నిమిషాల నిడివితో చిత్రం ప్రారంభమవుతుంది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా పూరి జగన్నాథ్ పాత్రతో చిత్రం ప్రారంభమవుతుంది స్లో తో సినిమా అవుతుంది అద్భుతమైన ఎలివేషన్ సన్నివేశంతో చిరంజీవి ఎంట్రీ అదిరిపోయిందని ఆడియన్స్ అంటున్నారు మూవీ స్లోగా మొదలైనప్పటికీ ఆ తర్వాత పికప్ అయిన విధానం అదురుతని అంటున్నారు దర్శకుడు మోహన్ రాజా కథ నుంచి ఎక్కడా డివేట్ కాకుండా టైట్ స్క్రీన్ ప్లే తో నడిపించారు పర్ఫెక్ట్ రోల్ పడడంతో చిరంజీవి అదరగొట్టేశారు సత్యదేవ్ నటన అతని పాత్ర సర్ప్రైజింగ్ గా ఉంటూ భలే ఇంప్రెస్ చేస్తుంది చిరంజీవి సత్యదేవ్ తమన్ మోహన్ రాజా కలిసి ఫస్ట్ క్లాస్ అవుట్పుట్ అందించారు అని ప్రీమియర్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్లో మోహన్ రాజా మెగాస్టార్ని అద్భుతంగా ఎలివేట్ చేశారు తమన్ బీజం అయితే సాలిడ్గా ఉంది జైల్ ఫైట్ సన్నివేశంలో అయితే ఫ్యాన్స్కి పోనకాలే అని అంటున్నారు ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కి స్టన్నింగ్ రెస్పాన్స్ వస్తుంది ఇంటర్వెల్ సన్నివేశంలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఉంటుంది ఒరిజినల్ కథని పాడు చేయకుండా మోహన్ రాజా చేసిన మార్పులు అద్భుతంగా వర్కౌట్ అవుతున్నాయి నజబజ జజరా సాంగ్ స్క్రీన్పై చాలా బాగుంది లూసిఫర్ మలయాళీ చిత్రం ఆ కథని చిరంజీవి విమేజ్ తగ్గట్లుగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఇక్కడ పొలిటికల్ పరిస్థితులను అర్థం చేసుకుని మోహన్ రాజా స్క్రిప్ట్ తయారు చేసిన విధానం మెచ్చుకోవాల్సింది అని అంటున్నారు సెకండ్ హాఫ్ ని ఎమోషన్స్ ఎలివేషన్స్ తో చక్కగా మిక్స్ చేశారు సల్మాన్ ఖాన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ మోహన్ రాజా తెలివిగా ఉపయోగించుకున్నారు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే పొలిటికల్ డైలాగ్లు ఆకట్టుకుంటాయి బ్రహ్మ పాత్రలో చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ మెగా కి ట్వీట్ అనే చెప్పాలి సత్యదేవుని తారా తమ పాత్రలో జీవించేశారు మెగాస్టార్ ఇమేజ్కి తగ్గట్లుగా ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ తమన్ సూపర్ బిజియం ఇచ్చారు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఓవరాల్గా చిరంజీవి ఇమేజ్కి అన్ని విధాలు సరిపడే చిత్రం గాడ్ఫాదర్ ఆచార్య బ్యాక్ తర్వాత గాడ్ ఫాదర్తో చిరంజీవి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారని ప్రీమియర్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది సెకండ్ హాఫ్లో కొన్ని డల్ సన్నివేశాలు మాత్రమే ఈ చిత్రంలో నెగిటివ్ పాయింట్స్గా చెబుతున్నారు బాక్సాఫీస్ వద్ద మంచి విజయంగా నిలిచే సత్తా గాడ్ఫాదర్కి ఉందని అంటున్నారు